నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిలనేస్ ప్రొడక్షన్స్ ఈరోజు మనం ఖుషీ సినిమా యొక్క బ్యాక్ స్టోరీని తెలుసుకుందాం అయితే తెలుసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అయితే ఖుషీ సినిమాకి డైరెక్టర్ ఎస్ జే సూర్య ఇతను తమిళనాడులో ఒక కుగ్రామమైన శంకరన్ కావలి అనే గ్రామంలో జన్మించారు తర్వాత తన పై చదువులకి చెన్నై వెళ్లి లయోలా కాలేజ్లో డిగ్రీ పూర్తి చేశారు అప్పట్లో బిఎస్సి ఫిజిక్స్లో ప్రథమ స్థానంలో ఉత్తీర్ణత సాధించడం వలన మధురైలో గల ఓ ఇంజనీరింగ్ కాలేజ్లో ఫ్రీ సీట్ వచ్చింది కానీ ఎస్ సూర్యకు హీరో అవ్వాలనేది అంబిషన్ దానితో ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసి చెన్నైకి వెళ్ళి సినిమా అవకాశాలు వెతుకుతుండగా కె భాగ్యరాజ్ దగ్గర అప్రెంటిస్గా అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరారు అప్రెంటిస్ అంటే డబ్బులు ఇవ్వరు కదా సో తన ఖర్చుల కోసం చెన్నైలో ఒక హోటల్లో సర్వర్ గా పనిచేసేవారు తను భాగ్యరాజ్ దగ్గర అసిస్టెంట్ గా ఉన్నప్పుడు భాగ్యరాజ్ డైరెక్షన్లో అజిత్ హీరోగా అసి అనే సినిమా ప్రారంభమైంది ఈ సినిమా షూటింగ్ టైంలో అసిస్టెంట్ గా ఉన్న ఎస్ జే సూర్యకు ఆ సినిమా హీరో అజిత్ కు పరిచయం ఏర్పడింది ఆ పరిచయంతో అజిత్ కు ఎస్ జె సూర్య వాలి అనే కథ నరేట్ చేశారు అజిత్ కు కథ నచ్చడంతో సినిమా ఓకే అయ్యింది ఎస్ జె సూర్య మొదటి డైరెక్షనల్ వెంచర్ ఒక బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఇదే ఊపులో ఎస్ జే సూర్య తమిళ్ సూపర్ స్టార్ విజయ్ తో ఖుషీ మూవీ కథ నరేట్ చేశారు కథ ఓకే అవ్వడంతో అప్పటికే తమిళ ఇండస్ట్రీ హిట్ అయిన ప్రేమికుల రోజు నిర్మించిన ఏఎం రత్నం దీని ప్రొడ్యూసర్ ఇటు తెలుగుతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నువ్వే కావాలి ఫేమ్ హీరోయిన్ రీచా హీరోయిన్ గా చెప్పాలని ఉంది మూవీ తెలుగులో చేస్తున్నాడు ఈ మూవీ ప్రొడ్యూసర్ కూడా ఏఎం రత్నమే కానీ అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు దీనితో పవన్ కళ్యాణ్ డేట్స్ ఏఎం రత్నం వద్ద ఖాళీగా ఉండిపోవడం వల్ల ఎస్ జే సూర్యాని పవన్ కళ్యాణ్ కు ఖుషీ కథ చెప్పమని పంపారు అప్పటికే ఎస్ జే సూర్యకి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం ఎస్ జే సూర్య కథ చెప్పడానికి వెళ్ళేసరికి పవన్ కళ్యాణ్ చిన్న పిల్లాడిలా టేబుల్ పై చిన్న కార్తో ఆడుకుంటూ ఉన్నాడు ఒక సూపర్ స్టార్ పైగా యూత్ లో బీభత్సమైన క్రేజ్ ఉన్న హీరో ఇలా సింపుల్ గా ఉండటం చూసి సూర్య ఫేస్ చిన్న చిరునవ్వు ఆశ్చర్యానికి లోనైంది ఎస్ జే సూర్య ఏ హీరోకి అయినా కథ కళ్ళకి కట్టినట్టుగా చెబుతాడు సీన్ టు సీన్ స్క్రీన్ పై ఎలా ఉండబోతుందో క్లారిటీగా చెప్పడంలో దిట్ట ఖుషీ సినిమా ఒక కథగా యావరేజ్ స్టోరీ అయినా ఎస్ జే సూర్య చెప్పిన విధానంలో ఆ కథ స్క్రీన్ పై మ్యాజిక్ చేయబోతుందని పవన్ కళ్యాణ్ అప్పుడే అర్థమైంది దీనితో తను కథకి ఓకే చెప్పారు అప్పటికి తమిళ్ ఖుషి ఫస్ట్ షెడ్యూల్లోనే ఉంది ఈ కథలోని మ్యాజిక్ పై నమ్మకం ఉన్న పవన్ కళ్యాణ్ ఈ సినిమా తమిళ్లో హిట్ అయినా ఫ్లాప్ అయినా మనం చేయబోతున్నామని మాట ఇచ్చారు తమిళ్లో ఈ మూవీకి మొదట నాలుగు రోజులు ఫ్లాప్ టాకే నడిచింది కానీ పవన్ కళ్యాణ్ ఎస్ జే సూర్యకి ఫోన్ కాల్ చేసి మూవీ ఎప్పుడు స్టార్ట్ చేద్దామన్నారు అప్పుడే ఎస్ జే సూర్యకి పవన్ మాట విలువ తెలిసి అతనిపై ఎనలేని గౌరవం పెరిగింది ఈ మాటలు మా కవిత్వాలు కావు ఎస్ జే సూర్య ట్వంటీ ఇయర్స్ ఫర్ కృషి సందర్భంగా తాను పంచుకున్న అనుభవాలే మొదట నెగిటివ్ టాక్ తెచ్చుకున్న తమిళ్ ఖుషి వడ్ ఆఫ్ మౌత్తో బ్లాక్ బస్టర్గా నిలిచింది తెలుగు ఖుషి సినిమా గురించి ప్రప్రథమంగా చెప్పుకోవాల్సింది దాని మ్యూజిక్ గురించి ఈ సినిమాకు తమిళ్లో దేవా మ్యూజిక్ ఇవ్వగా అక్కడ బ్లాక్ బస్టర్ ఆల్బంగా అయ్యింది కానీ తెలుగు నేటివిటీ కోసం పవన్ కళ్యాణ్ సలహాతో తెలుగులో అప్పటికే మంచి ఫామ్ లో ఉన్న శర్మని తీసుకున్నారు ఈ మూవీకి తమిళ్ ఖుషిలో ఒక సాంగ్ ఎస్ జె సూర్యకి చాలా ఇష్టం ఆ సాంగ్ ని మాత్రం తెలుగులో పెట్టమని శర్మని అడిగి పెట్టించుకున్నారు మనిషి శర్మ తనదైన స్టైల్లో ఆ సాంగ్ ను మార్చి బాణీలు కట్టారు ఆ సాంగే అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా ఈ ఒక్క సాంగ్ మాత్రమే ఒరిజినల్ లో కొంచెం అటు ఇటు మార్చి తీసుకున్నారు ఇక ఈ మూవీ మొదటిలో వచ్చే సాంగ్ ఒక హిందీ సాంగ్ అక్కడ హిందీ సాంగ్ పెట్టాలి అనేది పవన్ కళ్యాణ్ గారి ఐడియా తెలుగు ఇండస్ట్రీ హిస్టరీలో ఒక ఫుల్ లెంత్ హిందీ సాంగ్ పెట్టడం ఇదే మొదటిసారి ఈ సాంగ్ ని హిందీ లిరిక్ రైటర్ అబ్బాస్ టైర్ వాలాతో రచించారు అయితే ఈ సాంగ్ పవన్ కళ్యాణ్ పెడదామన్నప్పుడు ఎస్ జె సూర్య పవన్ తో ఏంటి సార్ ఇది ప్యూర్ లవ్ సబ్జెక్ట్ కి హిందీ సాంగ్ అంటున్నారు పైగా అందులో ఫైట్స్ అంటున్నారు ఎలా వర్కౌట్ అవుతుంది సార్ అని అడగారు దానికి సమాధానంగా తనదైన శైలిలో చిన్న స్మైల్ ఇచ్చి సాంగ్ మంచిగా క్లిక్ అవుద్ది చూడు అన్నాడు ఇక ఎస్ జె సూర్య చేసేదేమీ లేక సైలెంట్ అయిపోయారు సినిమా రిలీజ్ అయ్యాక ఆ సాంగ్ ఒక సెన్సేషన్ ఈ సాంగ్ కి పవన్ కళ్యాణ్ కొరియోగ్రఫీ చేయగా రేణు దేశాయ్ ఎడిట్ చేశారు ఈ సినిమాలో వచ్చే మరో పాట ప్రేమంటే కాదురా సాంగ్ ఈ మూవీ ప్రొడ్యూసర్ ఏన్ రంజన్ గారే లిరిక్స్ ఇచ్చారు మరొక పాట అయినా మాటలకు వేరులే సీనియర్ బ్లాక్ బస్టర్ మూవీ నుండి తీసుకుని రిమిక్స్ చేశారు ఆ తర్వాత చాలా సినిమాలో పాత సినిమాల సాంగ్స్ ని రిమిక్స్ చేయడం ట్రెండ్ గా మారింది చివరిగా ఈ సినిమా మ్యూజిక్ ఆల్బమ్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆదిత్య వాళ్ళు రిలీజ్ చేశారు ఆడియో రిలీజ్ అయ్యాక ఈ సినిమా మ్యూజిక్ యూత్ లో ఒక ఊపు ఊపింది మార్కెట్ లో సరిపడే క్యాసెట్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఆదిత్య మ్యూజిక్ లాంటి పెద్ద సంస్థకే తలనొప్పిగా మారింది ఈ సినిమా ఆడియో క్యాసెట్స్ యాభై ఐదు లక్షలకి పైగా అమ్ముడిపోయాయి అప్పట్లో ఇదే ఆల్ టైమ్ రికార్డు ఈ సినిమా సినిమాటోగ్రఫీ కూడా ఓ అద్భుతం ఈ సినిమా కెమెరామెన్ పిసి శ్రీరామ్ అప్పట్లో కాస్ట్లీస్ట్ కెమెరామెన్ ఈయన ఈ సినిమాలో వచ్చే ఆడవారి మాటలకు అర్ధాలే వేర్లే సాంగ్ న్యూజిలాండ్ లో షాట్ చేశారు ఈ ఒక్క సాంగ్ చాలు పిసి శ్రీరామ్ కెమెరా వర్క్ ఎంత హైలైట్ గా ఉంటుందో అని చెప్పడానికి ఈ సినిమాకు కోల వెంకటేశ్వరరావు ఎడిటర్ గా పనిచేశారు ఫైట్స్ మాత్రం పవన్ తానే స్వయంగా కంపోజ్ చేసుకున్నారు అప్పటి వరకు సినిమాలలో వచ్చే రొట్ట ఫైట్లు కాకుండా చాలా న్యాచురల్ గా కంపోజ్ చేశారు పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు కాస్ట్యూమ్స్ మరియు స్టైలింగ్ చేసింది రేణు దేశాయ్ గారే పవన్ అప్పట్లో ఈ సినిమాలో వాడే కాలేజ్ బ్యాగ్స్ యూత్ మొత్తాన్ని ఊపు ఊపాయి మరియు కాస్ట్యూమ్స్ గా వాడిన హుడీస్ ఓ ట్రెండ్ క్రియేట్ చేశాయి ఈ సినిమా స్టార్టింగ్ లో వచ్చే చిన్న పిల్లల ఇద్దరి హ్యాండ్స్ టచింగ్ ని మణిశర్మ తనదైన తో ఒక రేంజ్ కి తీసుకెళ్లారు కాలేజ్ హయ్యర్ స్టడీస్ కి కెనడా వెళ్లాల్సిన ఒక కుర్రాడు లాస్ట్ మినిట్ లో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న ఒక అమ్మాయి అనుకోకుండా హైదరాబాద్ లో ఒకే కాలేజ్కి వెళ్లడం అంతా ఒక డెస్టినీ చిన్నప్పుడు హ్యాండ్స్ టచ్ అవ్వడంతో మొదలై వాళ్ళ మ్యారేజ్ తో కథ సుఖాంతం అవ్వడం ద మూవీ ఇస్ ఆల్ అబౌట్ డెస్టినీ ఈ సినిమాలో ఎస్ జే సూర్య కూడా ఒక చిన్న పాత్ర చేయడం జరిగింది ఈ సినిమాలో పవన్ చెప్పే డైలాగ్స్ యూత్ పై విపరీతమైన ప్రభావం చూపించాయి ఈ సినిమాలో వచ్చే నడుము సీన్ కి ఒక సపరేట్ ఫ్యాంటసీ ఏ ఉంది హీరో హీరోయిన్ కి మధ్య మాటలు లేకుండా ఒక ఏడు నిమిషాల పాటు ఈ సీన్ ఎక్కడా బోర్ కొట్టకుండా నడుస్తుంది బహుశా ఈ సీన్ ని రిఫరెన్స్ గా సినిమాలో వాడినట్టుగా ఏ సీన్ ని వాడుండరు పవన్ కళ్యాణ్ అత్యధిక టేక్స్ తీసుకున్నది కూడా ఈ సీన్ కే ఈ సినిమా ఏప్రిల్ ఇరవై ఆరు రెండు వేల ఒకటిన రిలీజ్ అయ్యింది తెలుగులో ఈ సినిమా రిలీజ్ అయ్యి ఆల్ టైమ్ ఇండస్ట్రియల్ హిట్ గా అతి చేరువలో ఆగింది అయితే నైజాం ఉత్తరాంధ్రలో మాత్రం ఆల్ టైమ్ ఇండస్ట్రియల్ హిట్ ఈ సినిమా నైజాంలో అప్పట్లోనే ఏడు పాయింట్ ఐదు కోట్లు వసూలు చేసింది ఈ సినిమా యాభై రోజులు నూట ఒకటి సెంటర్లలో వంద రోజులు డెబ్బై ఒకటి సెంటర్లలో నూట డెబ్బై ఐదు రోజులు ఐదు సెంటర్లలో ఆడింది ఒక లవ్ స్టోరీ ఈ రేంజ్ లో రికార్డ్స్ కొట్టడం ఒకప్పుడు ఏఎన్ఆర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మాత్రమే సాధ్యమైంది సినిమా వచ్చి రెండు దశాబ్దాలు దాటిన ఒక లవ్ స్టోరీతో ఈ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేయడం ఒక పవన్ కళ్యాణ్ కి మాత్రమే సాధ్యమైంది ఆ సమయంలో ఈ మూవీ క్రేజ్ కి ఉన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ అప్పట్లో ఇప్పటిలా ఆన్లైన్ బుకింగ్స్ లేవు అడ్వాన్స్ బుకింగ్స్ కోసం ల్యాండ్ లైన్ ద్వారా ఆఫ్లైన్ లో బుకింగ్ చేసుకునే వారి కోసం ఈజీ మూవీస్ అనే సంస్థ ఉండేది దీని ద్వారా ఆఫ్లైన్ బుకింగ్స్ జరిగేవి ఖుషీ సినిమా రిలీజ్ అయిన తర్వాత యాభై రోజుల వరకు ఈ ల్యాండ్ లైన్ కు కంటిన్యూస్ గా ఎంగేజ్ వస్తూనే ఉంది అప్పట్లో ఆ లెవెల్ క్రేజ్ ఈ మూవీకి మాత్రమే సొంతం ఈ మూవీ రిలీజ్ అయిన రెండు సంవత్సరాల తర్వాత మళ్లీ రీ రిలీజ్ అయినా అప్పుడు కూడా ఒక సునామీ సృష్టించింది ఈ మూవీలో భూమిక అందాలతో పాటు ఆమె మాటలు కూడా అంతే రేంజ్ లో ఆకట్టుకున్నాయి ఈ సినిమాలో భూమిక క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్పిన సవితారెడ్డి అలియా సవిత ఏనుగుల రాధాకృష్ణన్ ఒక డికేడ్ పాటు డబ్బింగ్ ని ఏలింది ఆమె తర్వాత నువ్వు నాకు నచ్చవులో ఆర్తి అగర్వాల్ కి చంద్రముఖిలో జ్యోతికాకి బొమ్మరిల్లిలో జెనీలయాకి అబ్బో ఇలా ఒకటి ఏంటి ఆమె డబ్బింగ్ క్రేజ్ గురించి చెప్పాలంటే ప్రత్యేకంగా ఒక వీడియోనే చేయాలి ఫైనల్ గా తమిళ్ ఖుషీకి తెలుగు ఖుషికి పాటలు ఫైట్స్ కాకుండా మరో ప్రత్యేకమైన మార్పు ఒకటి చేశారు అదే క్లైమాక్స్ లో పిల్లల సీన్ ఈ సీన్ తమిళ్లో విజయ్కి చెప్తే వద్దులేండి ఇలా బాగుందిగా సినిమా ఇలానే ఎండ్ చేసేద్దామన్నారు కానీ తెలుగులో ఎస్ జె సూర్య పవన్కి చెప్పగా వెంటనే ఓకే చేశారు ఆ సీన్ కూడా మూవీలో ఒక బోనస్ అయ్యింది బహుశా అందుకే అంటారేమో ఆయన ఒక ట్రెండ్ సెట్టర్ అని ఇలాంటి మంచి కంటెంట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో